దానిమ తొక్కలోనూ ఔషధ గుణాలు. మనకు విరివిగా దొరికే పళ్లలో దానిమ ఒకటి. ఈ పండుని ఇష్టపడిన వారు ఉండరు. అన్ని కాలాల్లోనూ దొరికే పండు ఇది. రుచితో పాటు ఆరోగ్యానికి మేలు చేసే గుణాలు దానిమలో అనేక ఉన్నాయి. ఆరోగ్యవంతులు అనారోగ్యవంతులు అనే తేడా లేకుండా అందరూ నిస్సంకోచంగా దానిమ్మ గింజలు తినొచ్చు. దానిమ్మ గింజలు శరీరానికి మంచి ఔషధంలా పనిచేస్తాయి. అందరికీ తెలిసిందే అయితే దానిమ్మ గింజల్లోనే కాకుండా దాని తొక్కతోనూ ఎన్నో ఔషధ గుణాలున్నాయి. వాస్తవానికి దానిమ్మలో అన్ని భాగాలు ఏదో ఒకలా ఉపయోగపడతాయి. పండు మీద తొక్కతో పాటు వేరు, బెరడు, ఆకులు, పువ్వులు ఇలా అన్నింటిలోనూ ఔషధ గుణాలున్నాయి. అయితే ఇప్పుడు దానిమ్మ పండు తొక్క వల్ల కలిగే లాభాలను చూద్దాం. దానిమ్మ పండు తొక్క బగరుగా ఉంటుందని చాలా మంది తినడానికి ఇష్టపడరు. కానీ దాన్ని ముక్కలుగా చేసి సలాడ్స్ రూపంలో తింటే మీకంత వగరు అనిపించదు. దీనివల్ల శరీరానికి అవసరమైన యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి. వాటితో శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే గుండె సంబంధ సమస్యలు తొలగిపోతాయి. రక్త సరఫరా మెరుగుపడుతుంది. దానిమ్మ తొక్కను ఎండబెట్టి పొడి చేసి దాన్ని నీటిలో కలిపి పేస్ట్లా చేసుకుని దాంతో రోజు పళ్ళు తొంగుకుంటే దంతాలు తెల్లగా దృఢంగా మారతాయి. నోటి దుర్వాసన తగ్గుతుంది. అలాగే పొడిని నీటిలో కలిపి పుక్కిలిస్తే గొంతు గరగర వంటి సమస్యలు దూరమవుతాయి. దానిమ్మ తొక్కను నీటిలో వేసి మరిగించి ఆ కషాయాన్ని తాగితే కీళ్ల నొప్పులు, వాపులు తగ్గుతాయి. అలాగే చర్మం మీద వచ్చే ముడతలు పోతాయి. అంతేకాకుండా శరీరంలో ఉన్న విష పదార్థాలు బయటకు వెళ్ళిపోతాయి. దానిమ్మ తొక్క చర్మ సౌందర్యానికి కూడా ఉపయోగపడుతుంది. దానిమ్మ తొక్కను ఎండబెట్టి పొడి చేసి అందులో రోజ్ వాటర్, తేనె కలిపి ఫేస్ ప్యాక్ లో వేసుకోవచ్చు. ఇలా తరచూ ఫేస్ ప్యాక్ వేసుకుంటే చర్మానికి నిగారింపు వస్తుంది. అలాగే దానిమ్మ తొక్క వల్ల చుండ్రు కూడా తగ్గుతుంది. దానిమ్మ తొక్క పొడిని గోరువెచ్చని కొబ్బరి నూనెలో కలిపి ఆ మిశ్రమాన్ని తలకు పట్టించాలి. అనంతరం 15 నిమిషాలు ఆగగా తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల చుండ్రు తగ్గుతుంది. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.